हाई फ्रेंड्स अंदर की नमस्कार आयुर्वेद रहस्य की स्वागत यह कार्तिक पौर्णमी नेन चेसुकोबोये तुलसीकोट दग्गर सिंपल पूजा मीतो शेयर चेसुकुंटानंडि मुंदुगा तुलसीकोट मुंदु लेदा मन तुलसी मोक्क देंट्लो पेट्टुकुन्नामो आ तोट्टि मुंदु नीट्गा शुभ्रं चेसुकोवालि तर्वात तुलसीकोटकि चक्कगा पसुपु गंधं रासि పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దాని ముందు బియ్యం పిండితో చక్కటి ముగ్గు, మనకి ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు అండి, చిన్న ముగ్గు అయినా సరే వేసుకోవచ్చు. ఏమంటారు, శంకు చక్రాల ముగ్గు మాత్రమే వేయాలి అని రూల్ ఏం లేదండి. మనకి ఇష్టం ఉంటే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు అచ్చులు కూడా దొరుకుతున్నాయి బయట మనకి, అలాంటి అంటే స్టెన్సిల్స్ అంటారు కదా, అవి దొరుకుతున్నాయి. అవి తెచ్చి కూడా మనము స్టెన్సిల్స్తో చక్కగా శంకు చక్రాల ముగ్గులు వేసుకోవచ్చు. ఒకవేళ లేదు అని అంటే ఏం అవసరం లేదు, మనకు వచ్చిన చిన్న ముగ్గు ఏది వేసినా సరే. ఇప్పుడు మనము దాని ముందు దీపాలు వెలిగించుకోవాలి కాబట్టి తులుచుకోట ముందు మనము అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి, లేదా పద్మ ముగ్గు 8 రేకులతో వేసుకోవాలన్నమాట. దాంట్లో పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకొని కొన్ని పువ్వులు దాంట్లో వేసుకున్నట్టయితే మనము దాంట్లో దీపాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది అన్నమాట ముగ్గు. ఇప్పుడు మనము మట్టి ప్రమిదల్లో కంటే ఈరోజు పిండి ప్రమిదల్లో దీపాలు పెడితే మంచిదన్నమాట. పిండి దీపాలు అయితే బియ్యం పిండితోనే మనం పిండి దీపాలు చేసుకుంటాము. ఒకవేళ ఎవరికైనా బియ్యం పిండి అవైలబుల్ లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అయితే ఇంకొక అనుమానం ఏంటంటే తడి బియ్యం పిండితో చేసుకోవాలా పొడి బియ్యం పిండితో చేసుకోవాలా. తడి బియ్యం పిండి పొడి బియ్యం పిండి రెండుతో చేసుకోవచ్చు, తప్పేం లేదు. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం వేసి దాంట్లో కొద్దిగా అరటిపండు గుజ్జు వేసి మనం పిండి తడుపుకోవాలండి దీపాలకి. ఈ పిండితోనే మనం దీపాలు చేసుకుంటామన్నమాట. పిండి దీపాలు అంత ముద్ద తీసుకొని రౌండ్గా చేసి దీపం చేసి ఆ పిండి దీపానికి పసుపు కుంకుమలు అలంకరించి మట్టి ప్రమిదలలో చక్కగా పెట్టుకోవాలన్నమాట. ఈ మట్టి ప్రమిదలు కూడా మనం ముందుగా కడిగేసి పసుపు రుద్దేసి వాటికి కుంకుమొట్లు పెట్టుకుంటాం కాబట్టి అదొక ప్రమిద, ఈ పిండిది ఒక ప్రమిద, రెండు ప్రమిదలు అయిపోతాయి అన్నమాట. దాంట్లో మనం తెచ్చుకున్న 360 దుత్తులు దాంట్లో పెట్టాలన్నమాట. ముందుగానే నెయ్యిలో కానీ నూనెలో కానీ ఒత్తిడి నానబెట్టుకొని ఉంటాం కాబట్టి వాటిలో పెట్టగానే చక్కగా వెలుగుతాయి అన్నమాట. వెలిగించగానే ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలని ఏం లేదండి. మన భక్తి, మన మనస్సు అదే ఇంపార్టెంట్. మనం ఎలా ఎంత శ్రద్ధతో భక్తితో చేస్తున్నామో పూజ, అది మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. మనం నెయ్యితో దీపం పెట్టొచ్చు, కుదరకపోతే నూనెతోనైనా దీపం పెట్టొచ్చు. నువ్వుల నూనెతో దీపం పెట్టేవాళ్ళు ఒక స్పూన్ ఆవు నెయ్యి దాంట్లో వేసినా కూడా ఆవు నెయ్యి ఫలితం తక్కుతుందని అంటారండి. అయితే అది తప్పేం కాదు. ఏం చేస్తారు, అందరం అయితే మనం ఆవు నెయ్యితో దీపాలు పెట్టలేము కదా, నూనెతో పెట్టినా తప్పేం లేదండి. ఒక స్పూన్ కానీ ఆవు నెయ్యి అందులో వేస్తే మీకు అదే ఫలితం దక్కుతుంది. ఇలా ఒత్తుల మీద కర్పూరం బిళ్ళ పెట్టుకొని అగరొత్తులతోనే వెలిగించాలి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు, అగరొత్తులతో ఇలాగ వెలిగిస్తే మనం 360 ఒత్తులు వెలుగుతుంటాయన్నమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద 365 ఒత్తులు అలా వెలిగించుకోవాలండి. ఒకే ముగ్గులో పెట్టేసుకోవచ్చు, కానీ ప్రమిదలు మాత్రం విడివిడిగా చేసి అందులో పెట్టి వెలిగించాలన్నమాట. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపంకి కూడా చాలా విశిష్టత ఉంటుంది. 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, మరుజన్మ ఉండదని, గ్రహ దోషాలు పోతాయని, 35 తనం దక్కుతుందని ఇలా చాలా చెప్పుకుంటారు. చాలా మంచిది, చాలా గొప్ప ఫలితాలను ఇస్తుందని చెప్పుకుంటారు. అందుకని ఉసిరి దీపాన్ని కూడా ఇలా మట్టి ప్రమిదలో కానీ బాదం ఆకు మీద కానీ అరటాకు మీద కానీ పెట్టేసి వెలిగించేసి పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టి తాంబూలం ఇచ్చేసినట్టయితే పూజ అయిపోతుందండి. నేను చేసుకునే సింపుల్ పూజ ఇదేనండి, అదే మీతో షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.